భగవాన్ గారు జరిగినటువంటి అంశానికి సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని వెతకకుండా ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో తెలుగుదేశం పార్టీ నేతలు వారిపైన విమర్శలు చేస్తే అంటే సమస్యకు పరిష్కారం అయిపోద్దు అంటారా? చీరలు పంపిస్తాం, ఏ చీర కావాలి, పట్టు చీర కావాలా, పసుపు చీర కావాలా, లేదంటే చుడీదార్స్ కావాలా అంటూ ఈ విధంగా విమర్శిస్తే సమస్యకు పరిష్కారం దొరికిపోద్దు అంటారా? అసలు రోజా గారు మాట్లాడినటువంటి విధానం కరెక్టేనా? అది ఎవరు చెప్తారండి? వాళ్ళ వాళ్ళ పరిపాలన కరెక్ట్ కాదు, వాళ్ళు చేసే విధానం కరెక్ట్ కాదు, మాట్లాడే పద్ధతి అంతకన్నా కరెక్ట్ కాదు. అండ్ తను ఇంకొక లూజ్ టాక్ మాట ఏం మాట్లాడిందంటే ఇంకొకళ్ళ పార్టీని తీసుకున్నా ఇంకొకళ్ళ పార్టీని తీసుకున్నా అని. ఇంకొకళ్ళ పార్టీని తీసుకోవటం కాదు, నువ్వు ఇంకొకళ్ళ పార్టీ తీసుకున్నారని తెలియకనే నువ్వు టీడీ పార్టీకి వచ్చి చేరావా? నీ అక్షరాభ్యాసం ఇక్కడ నేర్చుకున్నావా? అండ్ ఇక్కడ నువ్వు ఎంత బెనిఫిట్ పొందావో నీ మనస్సాక్షికి తెలియదా? ఇంకొకళ్ళు డబ్బాస చూపిస్తే అవతల పార్టీకి వెళ్ళిపోయి ఈరోజు దీన్ని దుయ్యడానికి ముందు కడుపుకు అన్నం తినే నువ్వు ఈ పార్టీలో జాయిన్ అయ్యావు. ఏ అప్పుడు నీకు తెలీదా? బుల్లి పాపలాగా నువ్వు రాలేదు కదా. అండ్ ఇంకొకటి మేము మీ మీడియా గురించి చెప్తున్నాం, టీడీపీ పార్టీ అనేది ఎన్టీఆర్ గారి హృదయంలోంచి పుట్టినటువంటి పార్టీ. ప్రజలే దేవుళ్ళు, ఈ యొక్క టీడీపీ పార్టీ ఒక దేవాలయం అని పేదవాడి కొరకు నిలబడేటువంటి పార్టీ. కొంతమంది లేడీస్ ఎన్టీ రామారావు గారి ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకొని పార్టీని కైవసం చేసుకునేటువంటి సమయంలో మనకి అల్లుడు అంటే కొడుకుతో సమానం. సో చంద్రబాబు గారు దీనిని నిలబెట్టారు. విత్తింది ఒకడైతే ఈ వృక్షాన్ని ఈరోజు అభివృద్ధి పథకాలలో ఇన్ని సంవత్సరాలు దీన్ని లీడ్ చేసుకుంటూ తీసుకొచ్చేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకసారి టీడీపీ కార్యకర్తలు నువ్వు కనిపించావంటే మాట్లాడటానికి నాలుక లేకుండా చేస్తారనేది గుర్తుపెట్టుకోమని నేను హెచ్చరిస్తున్నావు. నువ్వు ఇష్యూ బేస్ మాట్లాడు, అంతేగాని పార్టీ గురించి మాట్లాడటానికి ఇక్కడ గడ్డి తిని, ఇక్కడ సంపాదన తిని, ఇక్కడ ఒక రాజకీయ అరంగేట్రం నువ్వు నేర్చుకొని బయటకు వెళ్ళి మాట్లాడటం నీ యొక్క ఎలా చెప్పాలంటే ఒక సంస్కారం లేని తనానికి నిదర్శనంగా ఉండేది మాత్రం. అండ్ సెకండ్ వన్ మేము చెప్పేది ఏంటంటే ఇష్యూని ఇష్యూగా మీరు మాట్లాడండి, మాటికి ముందు కాల్ మనీస్ ఎక్స్ట్రాక్ట్ గవర్నమెంట్ మీదే కదా బయటకు తీసుకొని దోషులు నిలబెట్టి నీతో పాటు మేము కూడా చంద్రబాబు గారు కూడా శిక్షిస్తాం. ఈ కాల్ మనీస్ ఎక్స్ట్రాక్ట్ నువ్వు ఎత్తేటప్పుడు నీ కోడికత్తి గురించి నువ్వు ఆలోచించుకున్నావా? గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులైంది, కోడికత్తికి కారణం ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ కోడికత్తిని గురించి ఎంత డామా క్రియేట్ చేసి మీరు ప్రజల్లో సింపతి తీసుకున్న ఓట్ల కోసం ఏమన్నారు? నీ తల ఎక్కడ పెట్టుకుంటావు? గవర్నమెంట్ నీతి అధికారం నీ చేతిలో ఉంది. అరే పసి బిడ్డలు, చిన్న పిల్లలు గంజాం సందర్భంగా ఆడుకుంటూ వాళ్ళు తెలియకుండా కటౌట్ చించేస్తేనే మీ యొక్క పిడుగురాళ్లలో ఆ బిడ్డల మీద కక్ష సాధింపు చర్యలు తీశారంటే మీ అంత నీచమైన కఠినమైన మనసు కలిగినటువంటి పరిపాలన ఇంకెక్కడనే ఉన్నదాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రజావేదికను కూల్చేసావే, నీ తల ఎక్కడ పెట్టుకుంటావు? మీకు కొద్దిగానే సిగ్గుందా? ఈరోజు ఇట్లా యువత మీద మానసికంగా స్థితి సరిలేకుండా అత్యాచారం చేసే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకోవాలనేటువంటి సలహాని మీ యొక్క ముఖ్యమంత్రికి ఇవ్వాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పేరెత్తడానికి కానీ, ఆయన గురించి మాట్లాడటానికి కానీ, లోకేష్ బాబు గారి గురించి నువ్వు మాట్లాడటానికి కానీ అర్హత లేదని తెలుసుకో. ఈరోజు గత 800 రోజులుగా అమరావతి ఆడబిడ్డలు రోడ్డు మీదకు వచ్చారు. కరోనా టైంలో కానీ ఎండాకాలంలో కానీ ఈ 3 సంవత్సరాలకు వాళ్ళు నరకం అనుభవిస్తున్నారే, నువ్వు ఆడదానివి కాదా? పద్మగారు ఒక్కసారన్న వాళ్ళ దగ్గరికి వచ్చి, మరి మహిళా కమిషనర్గా మీరు ఉన్నారు కదా, అమ్మా అసలు మీ సమస్య ఏంటి, మీరు ఎందుకు కూర్చున్నారు, న్యాయం ఏంటని మాట్లాడటానికి మీకు మనసాక్షి ఉందా? ఆ రోజు అమరావతి ఇక్కడ అని చెప్పినప్పుడు మా జగనన్న ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు అని చెప్పిన దాంట్లో నువ్వు ఒక్కదానివి కదా? ఈరోజు నువ్వు ఇటువంటి నీతి లేని మాటలు మాట్లాడటానికి నీకు సిగ్గులా లేదని నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళు ఏంటి అని చెప్పిన ఈరోజు మీ మంత్రులకు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఎందుకు మీరు ప్రజల మధ్యలోకి రాలేకపోతున్నారు, హై సెక్యూరిటీ లేకుండా ఎందుకు రాలేకపోతున్నారు? ఇంతవరకు ఉన్నటువంటి లాస్ట్ మహిళా ఉమెన్స్ హోమ్ మినిస్టర్ గారు ఒక నామకే వాస్తు కావండి, ఈరోజు ఎందుకు ఆమె పార్టీకి రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇంకొకసారి రోజాకు మేము చెప్తున్నాము, నీ పార్టీ ఓన్గా పెట్టుకోలేదు అనేటప్పుడు ముందు నువ్వు మనస్సాక్షి కలిపి మాట్లాడు. వెళ్ళి నీకు ధైర్యం ఉన్నదాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించు. ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సిస్టర్ షర్మిల గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. ఈరోజు ఆంధ్ర బిడ్డలు ఏ కేటగిరీకి ఆ కేటగిరీ, ఇసుక లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉద్యోగాలు లేకుండా యువత, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని సిగ్గులేని మాటలు మాట్లాడి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి
వేగుల వారిలాగా ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారో కనుక్కోవటానికి, యువత భవిష్యత్తుని నాశనం చేస్తూ వాళ్ళ కనీసం జీతాలు 5,000-10,000కి పెట్టేసేసి అదొక ఉద్యోగం అని డప్పు కొట్టుకుంటూ ఉన్నారే, ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తా అని పలికిన శర్మిలా గారిని ఇక్కడికి రావటానికి మరి ఎందుకు? వాళ్ళు డివైడ్ అయిపోయి అన్న ఒక ఊరిని చెల్లిలో ఒక ఊరిని పంచుకుంటూ మళ్ళీ ఆమె చెప్తారు మాకు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమి లేవు, మేమంతా ఒకటే అని అంటారు. నీది నీచమైన రాజకీయం. ఒక లెక్కని చెప్పాలంటే సోనియా గాంధీ గారిని ఎదిరించి హస్తం గుర్తుని మీరు అడ్డుగా పెట్టుకొని కాంగ్రెస్లోంచి విడిపోయి కాంగ్రెస్కు వెన్నుపోట పరిచి వైఎస్ఆర్ సిపిఎన్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని తోక తగిలించుకొని నీచమైన రాజకీయం చేస్తుంది మీరు అనేది ఆమె తెలుసుకోవాలి. అన్నింటికన్నా పసిబిడ్డ దగ్గర నుంచి ముసలవాళ్ళకు అడిగినా చెప్తారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక ఎవరున్నారు అని చెప్పని. ఈరోజు మేము ఒకటి ప్రశ్నిస్తుంటే నువ్వు ఆ రోజు అది చేసావు కదా అన్నప్పుడు అధికారం నీ చేతిలోనే ఉంది కదా, నువ్వు పట్టుకో, అది బోండా ఉమా గారైనా రేపు దివ్యవాణి గారైనా లేకపోతే ఇంకొకళ్ళైనా కూడా న్యాయం పక్షాన మీరు పోరాడి నిలబడకుండా సిగ్గుందా అసలు? ఆ రోజు మద్యం మీద గురించి బాటిల్స్ పగలగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయటం కోసం పోస్టుల కోసం నానా హంగామా చేసి ఈరోజు ఇన్ని విధమైన బ్రాండ్లు వస్తే నిండి అసెంబ్లీలో జగన్ గారు అసలు మద్యం అనేది లేకుండా చేస్తామని చెప్పని ఈ మద్యం మీద వచ్చే ఇన్కమ్ను వాడతానని చెప్తున్నారే, అసెంబ్లీలో కూర్చొని ఎవరి దగ్గర ప్రాస డైలాగులు రాయించుకొని భజన చేయటం కాదు, ఆయనను సంతోష పెట్టడం కాదు, మీకు ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజల కొరకు నిలబడమని చెప్పని మేము వాళ్ళకి తెలియజేస్తున్నామండి. కాబట్టి టీడీపీ పార్టీని గురించి సిగ్గులేని మాటలు ఆడదానిగా మాట్లాడు. చంద్రబాబు గారికి నువ్వు చీర పంపించాలా, ఏ రకం చీర అంటే రేపు ప్రజలు మీరు చేసేటువంటి దుర్ఫలాలకి మీ ఒంటి మీద చీరలే లేకుండా చేస్తారనేది కూడా వాస్తవం తెలుసుకోమని చెప్తున్నాం. సో ఇటువంటి అన్యాయాలకి అక్రమాలకి ఎప్పుడు చంద్రబాబు గారు ఒప్పుకోరండి. ఈవెన్ తన పార్టీలో కానీ ఏ పార్టీలో అయినా కానీ తప్పు చేసినప్పుడు తప్పును తప్పుగా ఖండించేటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసేసారు. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.